చెప్పనా 2012 ఇచ్చినారు పట్టాలి ఇప్పటికి బిల్లు కాలేదు ఒక్క నిమిషం 2012 అంటే 20 పదేళ్ళు అవుతాందా ఆ అప్పుడే పెట్టుకోండాలి అప్పుడికే పెట్టుకోండాలి ఇప్పటికి బిల్లు రాకపోయింది ఆడ కట్టుకున్నారా లేదు పునాది చేసి పెట్టనే అంతే ఆన్లైన్ లో ఉంటుంది బిల్లు చేయరు అలా కావమ్మా ఒక్క నిమిషం ఉంటున్నా మీరు 2012 లో ఇచ్చింటే ఈ 10 సంవత్సరాలు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు లేదన్నా బిల్లు కాలేదు పునాది చేసి పెట్టుకోవాలి వేల బిల్లు పోయినా హౌసింగ్ ఆఫీస్ కి ఇవన్నీ కాదులేమ్మా ఇల్లు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బిల్లు ఇమ్మంటే ఎట్లా ఇస్తారు ఆ రోజు తిరుగుతానమ్మా సార్ ఇస్తే కదా మనం వారంటీ రాని కూడా ఎన్ని తూలు అడినా వీళ్ళకి ఏం సంబంధం లేదయ్యా మీకు 10 ఏళ్ల కిందట ఇచ్చింటే ఇల్లు కట్టుకోకుండా ఈ రోజు ఇల్లు కావాల ఇది కావాలంటే ఎట్లా అయితే అంటది ఇప్పుడు ఉందా ఇది పోయి ఎవరికైనా పోయిందా నాకు డౌటే ఇది బుక్ దే ఈ బుక్ తీసుకో మాకు అన్ని తెలుసు 10 ఇప్పుడు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఊరికి గుణాది వేసుకొని ఇప్పుడు ఇల్లు కావాలంటే అంటే ఎట్లా వస్తా అంటే ఐడి నెంబర్ చూడు వస్తాను ఇప్పుడు అది వేరే ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేకుందా అది సరే ఈ పట్టాలు ఇప్పుడు ఇట్లా ఊరుకుండే వేరే వాళ్ళకి ఎవరికైనా కేటాయించినారా అవి ఖాళీ ఉండేటివి ఇచ్చినారు గుణాలు వేసుకునేది ఇచ్చిండారు ఒకసారి కనుక్కో ఒక నిమిషం ఉండు ఒక నిమిషం ఉండు ఇది జీరో పేమెంట్ లో అంటే ఒక రూపాయి ఏం రాలేదు మీకు అప్పటికెప్పుడు 2012 లోనే శాంక్షన్ సార్ వీళ్ళు కట్టకపోకుండా 2014 వరకు కూడా టైం ఇచ్చినారు సార్ 2014 కూడా మూవ్ చేసినారు సార్ అప్పుడు ఏం పేరు కాదరారు ఒక సింపుల్ విషయం చెప్తా ఆ రోజు 80,000 ఈ రోజు 180,000 ఇంకొక 5 ఏళ్ళు పోయిన తర్వాత 3 లక్షలు నేను చెప్పేది వినయ్యా నేను చెప్పేది కరెక్ట్ అప్పుడు ఎవరు కట్టలేదు అక్కడ ఏంటి వాతావరణం లేదని కట్టలేదు ఎందుకు కట్టలేదు గుణాలు వేసినప్పటి నుంచి మాకు బిల్లు శాంక్షన్ కావాలి నేను నువ్వు చెప్పేది 2012 నుంచి 2014 వరకు 12 లో ఇచ్చినారు మీరే మార్కెట్ ఆర్డర్ ఇచ్చినారు నాకు మీరు చెప్పేది అబద్ధం అంతకు మించి వేరేది ఏంది లేదమ్మా 2012 తీసుకున్నారా నేనేం చెప్తాను 2012 నుంచి తీసుకోలేదు 2012 నుంచి ఊరుకుంటావయ్యా ఊరుకుంటానే ఉండు నువ్వు చేసినది తప్పు 10 సంవత్సరాల తర్వాత కాదు 12 నుంచి 14 లోపలనే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు 12 నుంచి 14 వరకు నీకు ఇండ్లు శాంక్షన్ అలాగే ఓపెన్ లోనే ఉంది నువ్వు ఎప్పుడు పోయి ఇండ్లు కట్టుకోవాలన్నా 12 నుంచి 14 లోపల నీకు బిల్లు వచ్చేది కానీ నువ్వు కట్టుకోలే గుణాది కట్టుకొని వదిలిపెట్టేసినావు మళ్ళీ ఎందుకు ఊరికి మాకు చెప్తారు కొడితే మొత్తం చరిత్ర అంతా వస్తుంది ఇప్పుడు ఇల్లు కావాలా అంటున్నారు కావాలంటే కాలేదేమ్మా ఇప్పుడు అది 0 లో పేమెంట్ లో ఉంది అది ఒకవేళ ఎవరికే కానీ క్యాన్సిల్ చేయకపోతే కానీ అది పెట్టి చేపిస్తారు సరేనా 0 పేమెంట్ లో అన్నీ కూడా క్యాన్సిల్ చేసినారు మీకు ఎప్పుడైతే ఇల్లు ఇచ్చినారో అప్పుడు కట్టుకోవాలా అసలు ఇన్నాళ్ళు అవి పెట్టినే పెట్టిండరు తిరుగుతుండే నేను చెప్పేదాను కాదార్ ఇచ్చినప్పుడు కట్టుకోవాలా కాదార్ చాలా మంది కూడా మళ్ళా తిరిగితే కాదు అప్పుడే తిరగల్లా అప్పుడే కట్టుకోవాలా ఒకరికి ఇల్లు ఇచ్చిన తర్వాత ఇదేమన్నా తమాషా వారమా ప్రతిసారి 10 ఏళ్ల తర్వాత వచ్చి మాకేంది చేయలేదు అనడానికి చేసుకుంటారు అమ్ముకోవడానికి పెట్టుకుంటారు బాగున్నారమ్మా వాళ్ళ కోడలు దాంట్లో కోడలు ఉన్నారు సార్ అందుకు రాలేదు సార్ ఈమెకి ఇంకా సదరం పెట్టించి బాగున్నా గుడ్ మార్నింగ్ హీరో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆలేజ్ వెళ్ళా ఏం చేస్తుంటావు పన్నా నేత నేస్తానంత పోయిస్తున్నా ఏం పెద్దమ్మా బాగున్నావా అరుగుంత బాగుందా